నమస్కారం హలో ఆచార్య సినిమా పాటలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మొదటి పాట లాహే 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 లాహేలాహేలాహే లాహేలాహే అంటూ ఒకటి విడుదల చేయడం ఏంటి వెంటనే విదిన్ ట్వెల్వ్ అవర్స్ అంటే హాఫ్ డేలో ఫైవ్ మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చి అందరు మెప్పు పొందారు సో ఇవాళ మనతో ఉన్నారు ఇంతటి చక్కటి పాటను మనకు అందించిన సంగీత దర్శకులు మణిశర్మ గారు నమస్కారం అండి అండ్ దానికి సాహిత్యాన్ని అందించిన రామజోగి శాస్త్రి గారు నమస్కారం హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి అంటే ట్వెల్వ్ అవర్స్లోనే ఫైవ్ ఫస్ట్ ఆయన రాశారు పాట దాని త్వర నేను చూస్ చేశాను బాగుంది సరే మన ఇంటర్వ్యూ అటు ఉంచి నేను ఇంటర్వ్యూ చేయాలి మమ్మల్ని ఈ థాట్ ఎలా వచ్చింది ఈ రొమ్ అంటే ఈ కోణంలో ఎవరు ఇంతవరకు రాయలేదు శివుడు పార్వతి రొమాన్స్ అనేది ఇంతవరకు నేను నేను ఫస్ట్ టైము వైబ్రెంట్గా నేను లిరిక్ పేపర్ చూసి నేను ఒక వైబ్రేషన్ వచ్చింది నాకు ఏంటి అసలు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు అసలు మీకు మా పరమశివుడు ఏం చెప్పాడు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైనా ఆరిజిన్ పాయింట్ ఒక సందర్భం అనేది బేసికల్గా కథ నుంచి సందర్భం నుంచి దాన్ని కనిసేసిన దర్శకుల నుంచి వస్తుంది ఎప్పుడు కూడా శివగారు కొడాల శివ గారు ఎప్పుడు ఒక విభిన్నంగా ఆలోచించే ఒక పద్ధతిలోనే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఇవ్వడం అనేది ఆయనకు అలవాటు దాన్ని తగినట్టుగానే ఒకటికి నాలుగు రాయటం ఛాలెంజింగ్ మంచి కంటెంట్ జరిగే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది సో సందర్భం గురించి కొరటాల శివ గారు మీకు ఎలా చెప్పడం జరిగింది ఎప్పుడు శివ గారి దగ్గర ఏముంటుంది అంటే ఆయన మనసులో ర్యాండమ్ గా ఉన్నది కూడా కొన్ని కొన్ని థాట్స్ అలా చెప్తారు సో అదేంటంటే అమ్మవారు అవతారం గురించి జడలు విరబోసుకున్న ఒక 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 విజువల్ ఉంది ఆయనకి అమ్మవారి రూపం గురించి అది ఎక్కడో రావాలని కోరుకున్నట్టుగా ఆయన మాటలు నాకు అవగతమైంది కొండల రాజు బంగారు కొండ పర్వతరాజపుత్రి అంటాం పార్వతి అమ్మవారు కొండ జాతికి అండాదండ సో కొండ జాతి వాళ్ళకి అండాదండ ఎందుకంటే ఆ బ్యాక్డ్రాప్ బట్టి అన అన్నమాట అది మధ్యరాత్రి లేచి మల్లెపూలు కోయటం మొదలుపెట్టింది అంటే ఆ మనసులో ఒక ఆలోచన వచ్చింది అయ్యవారు గుర్తొచ్చారు వాటిని మాలలు కొడుతూ ఆయన గుర్తు చేసుకుంది మంచుకొండల స్వామిని పిలిచింది పిలిస్తే ఆయనకేమైంది ఈ వైబ్రేషన్స్ అక్కడ అందుకున్నాడు సో ఆయన ఒంట్లో ఒక ఏమంటాం ప్రణయావేశం కలిగింది సో ఆ వేడికి మెళ్ళో మెలికల నాగుల దండ ఎగిరిపడింది ఒంటి విభూతి రాలిపడింది సాంబడు ఆవేశంతో కదిలాడు అత్తరు సెగలు అంటే ఆయన ఒంటికి అత్తరు పూసుకున్నాడా విభూతి ఉంటుంది ఆయనకి అత్తరు సెగలు ఏమిటి సో ప్రణయావేశం తాలూకు ఒక వైబ్రేషన్స్ ఒక ఏవైతే ఉన్నాయో ఒళ్ళు ఆవిర్లు ఆవిర్లు పరిమళాలతో వచ్చినాయి సో అలాంటి ఒక అమ్మవారిని కలవాలని ఒక తహ తహత్తో బయలుదేరి వచ్చాడు వచ్చేటప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది కొర కొర కురువులు మండే కళ్ళు బోసిన సింపిరి కురులు ఎర్రటి కుంకుమ బొట్టు ఎన్నెల కాసింది ఈయన వస్తున్నాడని వైబ్రేషన్ అప్పుడు తెలిసింది అలా ఉన్న మనిషి కుంకుమ బొట్టులో కూడా వెన్నెల కాసింది పెనిమిటి రాకను తెలిసి మాతంగి సిగ్గులు పోసింది సంతోషపడింది శివుడి గురించి విడిగా రాసుకోవచ్చు పాట అమ్మవారి గురించి విడిగా రాసుకోవచ్చు బట్ వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఏమంటాం ఆ ఏకాంతమైనటువంటి సమయాన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలని చమత్కారంగా అందంగా చెప్పేట ఒక అవకాశం రావడం అనేది అది కూడా ఒక కమర్షియల్ క్యాన్వాస్లో ఇలాంటి ఒక సందర్భాన్ని రాసే అవకాశం రావడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ మిలియన్ డాలర్ ఆపర్చునిటీ దాన్ని అదే మనకి మోటివేషన్గా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది జన నోళ్ళలో నానాలి అంటే గుర్తుపెట్టుకునే ఒక ట్యాగ్ కావాలంటే లాహే లాహే అని ఉండాలి సో ఆ లాహే లాహే అని ఒక 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 పర్టికులర్ పద్ధతిలోనే అంటేనే ఈ జానపదం ఎంత రాసినా కానీ అది అందగిస్తుంది అన్నయ్య ఆయన కంపోజ్ చేసేటప్పుడు ఆయన తాలూకు ఒక జడ్జ్మెంట్ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన తాలూకు ఒక అంటే ఒక ఒక రసికుడు ఒక ప్రేక్షకుడు ఒక లిరిక్ని సాహిత్యాన్ని అర్థం చేసుకుని స్పందించే ఒక లక్షణంతో పాటు ఆయన సంగీత దర్శకులు కూడా తర్వాత ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్సు జన యొక్క పల్సు ఈ పాటను ఎలా ప్రేమించాలి ఆయనకున్నటువంటి ఒక విజను పాట యొక్క నిడివి కాంటెంటే కాంటెంపరీగా జరుగుతున్నటువంటి పోకడులు వస్తున్న ఇన్ని పాటల మధ్య ఈ పాట స్టాండర్డ్ ఎలా గొప్పగా నిలబడాలి ఇవన్నీగా ఆయన ఎక్స్పీరియన్స్ తాలూకు ఇన్పుట్స్ ఇదంతా కూడా లాక్డౌన్లో ఫోన్లోనే జరిగిన విషయం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఆ వైబ్రేషన్ నేను ఫీల్ అయ్యానండి నేను చెప్పినట్టు అది నేను నాకు తెలియదు నాకు అంత అర్థం కూడా కావాల్సిన అవసరం లేదు అది ఏదో ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా మనకి ఆ వైబ్రేషన్ మాత్రం వచ్చిందండి శివగారు దీంట్లో ఏదో ఉంది నేను 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 ట్యూన్ చేసి అర్జెంట్ గా చేసి మీకు వినిపించాలి ఎందుకంటే ఆల్వేస్ నాకు బంబంబోలే శ్రీగంగా ఏంటి పాట అది మా ఇద్దరికి ఆశీర్వాదం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకైతే కొంతమంది పండితులు వేద పండితులు నాకు మెసేజ్ పెట్టారు ఆల్రెడీ అంటే మిగతా కాల్స్ వస్తుంటాయి వేద పండితులు చాలా అద్భుతంగా ఉంది పాట అంటే నిన్నటి నుంచి కూడా ఇప్పుడు ట్విట్టర్లో ఎట్ బిక్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ట్విట్టర్ నేను గమనిస్తున్నాను చాలామంది ఉత్సాహంతో ఉద్వేగంతో నా లిరిక్ని నాకే పోస్ట్ చేసి కామెంట్ చేయడం అనేది వాళ్ళ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను రకరకాల కామెంట్స్ అంటే ఒక స్థాయి భాష డెఫినెట్గా ఇందులో జానపదం అని చెప్పే చెప్పినా కానీ ఆ యాంబియన్స్ తాలూకు పరిచయం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అర్థం చేసుకున్న దాన్ని బట్టి కొంతమంది మెల్లో మెలికల నాగుల దండ వలపల వేడికి ఎగిరిపడింది పడింది అనగానే ఏం ఎక్స్ప్రెషన్ అని కొంతమంది అంటే కొంతమంది తేలికపాటిగా అర్థం చేసుకునే వాళ్ళు అసలు లోకాలేలే ఎంతోడైనా లోకు మడిసే కదా సొంత ఇంట్లో ఇలాంటి ఎంత గొప్పగా రాశారంటాం చాలామంది అసలు పాట అంతవరకు తీసుకొచ్చి ఆ చివరి ముక్తాయింపు ఆ కంక్లూజను ఇది వీళ్ళు చెప్తాదలుచుకునే విషయం అన్నమాట లేకపోతే పాట మొత్తం ఒక ఎత్తు ఈ ఒక్క ముక్క వేరే ఎత్తు అని మాట్లాడారు మేము డిజైనింగ్ లో కూడా మొత్తం రిజమ్ అన్ని మ్యూట్ చేసేసి అక్కడికి అయ్యేప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇది అని మొత్తం అన్ని ఓన్లీ వాయిసెస్ పెట్టాం మళ్ళీ ఆయన డాన్స్ కూడా మనసులో మా సంగీతం చేసేటప్పుడు కదా మీరు ఏ స్టెప్ వేయాలి జాగ్రత్తగా దానికి తగ్గట్టు సంగీతం అంటే ఆయన చిరంజీవి గారితో అనేక ఉన్న ఆ జర్నీ ఆ బాడీ లాంగ్వేజ్ చేయకముందే ఆయన ఒక ఒక ఇరవై ముప్పై పిక్చర్ నేను కీబోర్డ్ వాయించుంటా నేను రెహమాన్ కలిసి ఎన్నో వాయించాను ఓటి గారికి చిరంజీవి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు అద్భుతమైన పాటలు యమునా నగరి ఇంకా రామా చిలకమ్మ ఎన్ని చేశారండి మీరు అసలు సో నాకు తెలిసి అది దృష్టిలో పెట్టుకుని నిన్నటిది మర్చిపోవాలండి అంతే అంటే అంటే టుడే ఈ రోజు ఏంటి ఈ రోజు వాట్ ఈ రోజు వ్యవహారం ఈ రోజు తగ్గట్టుగా ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఈ క్యాన్వాస్ కి అనుగుణంగా మళ్ళీ ఎలాగా బాక్సులు అవ్వాలి అన్నది ఆలోచించి నాకు సంతోషం అనిపించే విషయం ఏంటంటే యాక్చువల్గా నిన్న మేము పాట తయారు చేసుకున్నాం మాలో మేము ఆనందించాం విని విని ఆనందించాం అదంతా బాగానే ఉంటుంది కానీ రిలీజ్ అనేటప్పటికీ ఒక చిన్నపాటి భయం ఉంటుంది ఎందుకంటే కథ సందర్భం ఇవన్నీ కూడా చెప్పేంత వెసులుబాటు ఉండదు చెప్పకూడదు కూడా దాన్ని అలా గుప్పిట్లో దాచిపెట్టి ఉంచాలి కానీ ఒక పాట వస్తుంది అంటే ఫ్యాన్సు చిరంజీవి గారి అభిమానులు మేమంతా వెయిట్ చేస్తున్నాం మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇది వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా ఉంటుంది డెఫినెట్గా రకరకాలుగా ఉంటుంది సో వాళ్ళు వేరే ఏదో ఊహించుకున్నారు ఈ పాట అంటే ఎక్కడైనా వచ్చిన చిన్న డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుందా అన్న పాట చిన్న భయం ఉంది డివోషనల్ సాంగ్ సో అంటే ఏమన్నా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుందా మేము అది అనుకున్నాం ఇది అనుకున్నా కానీ ఏమీ లేదండి నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఏమంటాం జనరల్ ఆడియన్స్ అందరికీ నేను పాటని మెచ్చుకున్న పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే వెల్కమింగ్గా ఒక మంచి కంటెంట్ వచ్చింది అంటే దాన్ని ఎంతలాగా హృదయాన్ని తీసుకున్నానంటే అంత నిజంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా నేను ఆ ట్విట్టర్ ఫాలో అవుతున్నాను సేమ్ నాకు చెప్పినట్టు చాలా మంది ఫోన్ కాల్స్ రావడం పరాకాష్ఠ పండితులు బిగ్గెస్ట్ స్టాంప్ అది అంటే ఇప్పుడు పేద పండితులు అంటే వాళ్ళు పురాణాల్లో అక్కడ ఇక్కడ ఏవో చదువు ఉంటారు తెలుసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కనపడంది ఏదో ఈ పాటలో కనపడి ఉంటుంది ఖచ్చితంగా మనం వింటుంటే పాట మన ఇంట్లో జరిగే కలహాలే దేవుడి దాంట్లో ఎంత అంతంగా చెప్పారండి అని అనిపిస్తోందండి చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమంటారు నిజం నిజం ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళ జీవితంలో వాళ్ళకి దారసపడేటువంటి విషయాలే ఆ చిన్నపాటి అలకలు గిలకలు ఇవన్నీ వాళ్ళతో ఒక భార్యాభర్తన భార్యాభర్త అన్న తర్వాత అవి చిలిపి సరసమైన కానీ చిన్నపాటి విరసమైనా కానీ ఉండటం సహజం బట్ అది దేవుడి కాంటెక్స్లో చెప్పాలి అంటే ఒక చిన్న పరిధి తీసుకోవాలి మధ్య కొంతమేరకే ఈరోజు రొమాంటిక్ రొమాంటిక్గా ఉన్నప్పుడైనా ఈ వేషం మార్చుకు రాలేవా అది చాలా అద్భుతం అసలు నాకైతే నేను ఐ ఎంజాయ్ అంటే అక్కడ చమత్కారం ఏంటంటే ఇక్కడ అమ్మవారు జడలిరబోసుకున్న సింపిరికొరలు ఎర్రటి కళ్ళు కుంకుమ బొట్టు ఆమె అవతారం అదే కానీ ఎక్స్పెక్టేషన్ ఈయన మాత్రం ఇంపుగా రావాలి అది తమాషా అందులో నేను ఎట్లా సార్ నువ్వన్నా సరిగా రావచ్చుగా ఇవాడైనా రావచ్చుగా అసలు ఆ మ్యాజికల్ గా కుదిరింది ఆ మాట ఏందా శంకం బైరా బైరాగేశం ఏందని సరిగింది ఇంపూటారా రాలేవా అని ఎంత బాగా పాడారు పిల్లలు చాలా బాగా పాడారండి ఇద్దరు అది ఆ భావాన్ని ఏమోట్టు చేస్తూ అందంగా పాడారు అసలు ఇలాగా ఇలాగా అవుతుంటే మళ్ళీ మూడో జామైంది ఇంకా టైం అయిపోయింది నీ గుడికి వెళ్ళి నా గుడికి అది అంటే ఆ గీతలు రాసుకోవాలి గీత గీసుకోవాలి పరిధిలోనే ఆట మించి ఒక ముక్క మాట్లాడితే అది తప్పు అవుతుంది అంతలో ఆపాలి కానీ ఆపడం అందంగా ఆపాలి ఓ చమత్కారంతో ఆపాలి మొదటి జాములో విరహం కలిగిన మాట నిజమే పిలిచిన మాట నిజమే ఆయన వచ్చాడు ఆగమేఘాల మీద వచ్చి రాగానే పుచ్చుకున్న మాట ఆవిడ దాని తాలూకు విరసం మళ్ళీ గడ్డ మట్టుకుపోతున్నాడే అడ్డాల నామాలు గడ్డలు మొట్టు బొదినాడే ఆలుమగల మధ్యలో నియమానండు సో బతిములాడాడు ఆవిడ ప్రసన్నమైంది ఒకపాటి పొద్దుకు వచ్చేటప్పుడు మూడో సామైంది ఇంకా అసలు దగ్గరేటప్పుడు నాలుగో సాము గంటలు కొట్టారు ఇంక రెండు ఎక్సలెంట్ అది అసలు ఆ అంటే ఆ చిన్న పోయిట్రీ మట్టుకు లాస్ట్ లో చివరాకరికి మీరు అన్నట్టుగా లాస్ట్ ఇంకా వెళ్ళిపోలేదు టైం అయితే పడుతున్నారు పొద్దునే అంటారు ఆఫీస్ కి వెళ్ళిన ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘట్టం ఎడముఖం అయ్యి ఏకమవటం ఎడముఖం పెడముఖం అంటాం కదా ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిళ్ళకి అలకలలోనే కిలకిల అనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం అనుబంధాలు గట్టెక్కేటువంటి పాఠం స్వయాన వాళ్లే చెప్తున్నారు వాళ్ళకన్నా ఎవరు అర్ధనారీశ్వరులు అంతగా భార్యాభర్త మమేకమైపోయారు అని చెప్పడానికి ఇంకేం మనకి ఎగ్జాంపుల్ ఉండదు సాక్షాత్ వాళ్లే వచ్చి వాళ్ళ జీవితాన్ని ఉదహరించి ఇలా నడుచుకున్నాం మేమే ఇలా నడుచుకున్నాం ఇలా సర్దుకున్నాం అన్న విషయాన్ని మనకు ఉదాహరణగా వివరిస్తూ పాఠంగా గారు ఒక పాట రాశారు ఒక ఒంట్లోనే శివుడు పర్వతండి ఒక ఇంట్లో కదా ఒక ఒంట్లో ఐ థింక్ బాబు బాబు గారి జన్మ అనుకుంటాను మమేకమైన వాళ్ళు నథింగ్ ఏమంటాం వాళ్ళు తప్ప మనకి ఇంకా గొప్ప ఎగ్జాంపుల్ దొరకదు వాళ్ళే స్వయంగా వచ్చి మనకి పాఠంగా ఇలా ఉంటే సంవత్సరాలు అనుబంధాలు బాగుంటాయి చక్కగా ఉంటాయని చెప్పడం అన్న ఒక ఎక్స్టెన్షన్ కూడా పాటకి చాలా అందాన్ని సమకూర్తుంది లిరిక్స్గా ఒక పక్కన ఉంటాయండి ఈ పాటని అర్థం చేసుకుని పాడే వాళ్ళకి అర్థం చేయించేలా పాడించారు అదొక ఎత్తు చక్కగా ఉంటే చాలండి అండి ఎప్పుడు అలాంటి లిరిక్స్ మనం అడ్డం చేయకుండా ఉంటే చాలు క్లీన్గా వినపడాలి క్రిస్టల్ క్లీన్గా ఎంత రద్ద ఉన్నా క్రిస్టల్ క్లీన్గా వాళ్ళు ఎవ్రీ వర్డ్ వినపడాలి నాకు నా ఫస్ట్ సినిమా నుంచి రోజు నుంచి నాకు అది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పాట అంటే కాపర్ లాంటిదే అది అంటే ఎప్పుడు కూడా పాట అంటే ఎట్లా బేసికల్గా మూడు ఉంటాయి ఒకటి పదాల ఉచ్చారణ స్పష్టంగా పలకటం రెండవది స్వరస్థానాలు కరెక్ట్గా పరకటం పరభాష గాయకులు వచ్చినా కానీ కరెక్ట్గా కూర్చోపెట్టి వాళ్ళకి అర్థం వివరించి ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయించి ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో మనం ఒక నైంటీ నైన్ పర్సెంట్ తీసుకురావచ్చు మంచి సింగర్ అనుకోండి సంగీత పరిజ్ఞానం వాళ్ళకి స్వరస్థానాలు తేడా రాకుండా వాళ్ళు అవి కూడా ప్రాక్టీస్ చేయించు సో ఇది గంగా యమున ఇవి రెండు నదులనుకుంటే అంతర్వాహిని సరస్వతి ఇంకోటి ఉంటుంది ఆ సరస్వతి ఏంటి అంటే పూర్తి స్పష్టంగా పలికినా కానీ స్వరస్థానాలు పక్కాగా ఉన్నా కానీ ఆ లైన్లో ఆ వాక్యంలో రాయబడినటువంటి ఎమోషన్ని భావోద్వేగాన్ని ప్రాపర్గా మీరు ఎమోట్ చేయలేకపోతే అది అంతర్వాహ సరస్వతి కనపడదు అని ఉంది ఆ ఎర్రటి ఆ రాకి కొంచెం నాలుగైదు రకారాలు ఈ రెండు కరెక్ట్గా ఉన్నా కానీ ఆ మూడోది ఆ భావోద్వేగాన్ని కరెక్ట్గా వాళ్ళు పలకకపోతే ఈ రెండు కూడా అందగించు ఈ రెండు కూడా బూడులు చూసిన పన్నీరు అవుతాయి సో ఆ మూడో విషయం ఇక్కడ కీలకం అంటే అది ఎంత చెప్పినా ఆ రికార్డింగ్లో ఆ అరగంట సేపు కూర్చోబెట్టి వివరించినా కానీ రాదు స్వయంగా భాష తెలిసిన వాళ్ళే ఉండాలి స్వయంగా వాళ్ళలో ఆ రసికత ఉండాలి ఆ ఒక లిరిక్ ఆశ్రవదే లక్షణం ఉండాలి అది ఉన్నప్పుడు ఓన్ చేసుకుని అందులో ఏం చెప్తున్నారు ఇక్కడ ఏ ఏమాట ఏం పుగయ్యి రాలేవా అన్నమాట తెలుగు తెలిసిన వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకి చెప్పించాలంటే కష్టం అవుతుంది ఆరికి లేదు మేము ఆయన రాసిన నేను చేసిన ఆర్కెస్ట్రేషన్ చేసినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏం చేసిన దాన్ని అద్భుతం అంటూ ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ గారికి డెఫినెట్గా మనము ఫుల్ ఆయన ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఆయనే మేము ఏమే చేసినా కూడా మేము ఆయన ఎంకరేజ్ చేస్తూ వెరీ గుడ్ గుడ్ అండి నిజంగా అంటే ఎక్కువ ఇందాక అన్నాను కదా ఎక్కువ సార్లు మాట్లాడుకోకుండా చాలా తక్కువ కమ్యూనికేషన్లు జరిగిపోయిన పాట ఇది ప్రాబబ్లీ మూడు నాలుగు సినిమాలుగా ఆయనతో చేసిన ప్రయాణం ఆయన ఏంటో నాకు అవగతం అవటం అసలు శివగారిలో ఉన్న గొప్ప లక్షణం నాకు బాగా నచ్చే విషయం ఈ వుడ్ సెలబ్రేట్ రైటర్స్ ఇప్పుడు మామూలుగా నేను ఫోన్లో కూడా ఏదన్నా చెప్పేసి పంపించాను అనుకోండి ఇమ్మీడియట్లీ ఆయన తాలూకు చుట్టూ ఉన్న మనుషులతోటి దాన్ని పైకి చదివి చూడండి ఎంత బాగా రాశారు దాన్ని సెలబ్రేట్ చేస్తారు అసలు ముసలి తాత ముడత ముఖం అన్న లైన్ నేను లొకేషన్కి వెళ్ళి చెప్పిన వెంటనే పనిలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరీ మళ్ళీ ఒకసారి అని చెప్పేసి పాడి వినిపించి అంటే అది రైటర్కి ఒక ఉత్తేజం రాసిన వాడికి దాన్ని పుట్టించిన వాడికి ఒక ఉత్తేజం మీరు చెప్పిందే కానీ ఇలా స్పందించానంటే దీని తాలూకు ఫీడ్బ్యాక్ ఇలా ఉంది అంటే నాకెంత ఉత్సాహంగా ఉంటుంది మరిన్ని మంచిలేని రాయడానికి ఉపయోగపడుతుంది సో ఆ లక్షణం స్వతహాగా తాను రైటర్ కావడం వలన రైటర్ యొక్క ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఎలాగా కీపప్ చేయాలి ఎలా అప్రిషియేట్ చేయాలి నాకు బాగా తెలుసు ఇయర్ ట్వంటీ ట్వంటీ నుంచి బుట్టబొమ్మ ఒక రీచ్ అయితే ఒక లెవెల్కి దాని తర్వాత మీరు చేసిన క్రాక్ సినిమాలు అండ్ మెగాస్టార్ ఫ్యామిలీ అన్ని పాటలు మీరే చేస్తారు ఏమో వకీల్ సాబు దాని తర్వాత మెగాస్టార్కి చేసే ఈ పాట ఇన్ని పాటలు వరుసలో ఇస్తున్నారు ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నారు నాకు ఎప్పటినుంచో కోరిక రాయాలి ఆ అవకాశం వచ్చినట్టే వచ్చింది కానీ పూర్తిగా తృప్తి కాదు నీరు నీరు అన్న పాట ఖైదీ వన్ ఫిఫ్టీలో మంచి పాట మంచి పాట కానీ నేను చిరంజీవి గారి రాస్తే ఒక డాన్స్ అలాంటి పాట రాయాలని ఒక కోరిక ఇంకా మిగిలిపోయింది ఇది సెకండ్ సాంగ్ ఇంత వైబ్రేషన్ లేదు మనకి రావడం అనేది అంటే వెయిటింగ్ తగినట్టుగా ఫిట్టింగ్ గా అసలు తీసుకోరబ్బాయి అన్నట్టుగా ఇలాంటి పాట రావడం అనేది నాకెంత సంతోషం ముఖ్యంగా ఆయన షూటింగ్ అయిన తర్వాత ఆ ఎడిట్ చేసిన తర్వాత ఒకరోజు సార్లు మూడు సార్లు చూసుకుని సంతృప్తి చెంది నాకు అభినందనలు ఆశీర్వాదాలు అందజేశారు ఫోన్ చేసి ఆయనంతటి పెద్ద మనిషి నాలంటే ఒక చిన్న చిన్నవాడికి అసలు ఫోన్ చేసి మరీ ఇలా బాగుంది ఎంత బాగా రాశారు ఎంత బాగా రాశారు అని చెప్పేసి ఊహించలేదు రాస్తాం ఒకటి సంతోషం రాసాము ఒకటి సంతోషం ఇంకో తమాష ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఎక్సైట్ అయ్యాము ఆడియన్స్ ఎలా ఎక్సైట్ అవుతున్నారు అదే ఎక్స్పైట్మెంట్ ఆయన కూడా అయ్యారు మేము ఫస్ట్ పంపించినప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఆయన కలిపారు వెరీ నైస్ ఐకాస్ మీకు పంపించారు అది సేమ్ ఎక్సైట్మెంట్ అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడారు ఫోన్లో సో అదే నిన్న ఎవరో పెడుతున్నారు కదా చరణ్ గారు తమాషాగా పెట్టారు ట్విట్టర్లో సినిమాలో చిరంజీవి గారి చరణ్ గారు తమ్ముడు క్యారెక్టర్ అంటే అంత ఎంగ కనిపిస్తున్నాషా ఆయన కంటే కాన్ఫిడెన్స్ అంటే మాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండింది అని చెప్పడానికి ఒక రోజు ముందర కరెక్ట్గా అన్నయ్య ఫోన్ చేసి రేపు రిలీజ్ అవుతుంది ఆ చూ ను చూస్తావు చూడు ఆ వైబ్రేషన్ నాకు గుండె అది దేవుడా అంటే అంత అంత అనుభవం అయింది అంత ప్రేమించిన ఉండవు దాని దానికి ప్రేమించి పనిచేసిన తాలూకు ఒక నమ్మకం ఇది ఉంటుంది సరే మామూలు విషయం కాదుగా మీరు చెప్పండి మనసేమ గారు అంటే మొదటిసారి శివగారితో చేస్తున్నారు వెరీ 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 కంఫర్టబుల్ అండి అంటే అసలు నాకైతే నాలుగు పాటలు అయినాయి ఎప్పుడు కంపోజింగ్ కోసం ఎప్పుడు ఆయన ఓకే చేశాడు ఎప్పుడు నేను రికార్డ్ చేసేది మర్చిపోయారు ఇట్ ఆల్ హ్యాపీ నేను విత్ గుడ్ అయిపోయింది మాత్రం మై బిలీఫ్ ఏంటంటే ఎవ్రీ ఫిలిం విల్ హ్యావ్ డెస్టినీ ఎవ్రీ సాంగ్ విల్ హ్యావ్ అ డెస్టినీ అది 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 ఆ సాంగ్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటుంది డెస్టినీ ఏదైనా డెస్టినీ విల్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ నాలుగు పాటలు అయిపోయా అంటే మీ నుంచి కొంచెం కూపి లాగదామని ఏదో మా ప్రయత్నం సో రీ రికార్డ్ ఫైవ్ సాంగ్స్ ఫైవ్ సాంగ్ ఐదు పాటలు ఓకే ఈ లిరికల్ వీడియోలో వదిలిపెట్టింది చాలా తక్కువ కంటెంట్ అసలు ఇంకా స్క్రీన్ మీద ఒకసారి ధర్మస్థలి వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఫ్లోలో ఈ పాట వచ్చే సందర్భానికి ఫుల్ ఫ్లెష్గా ఈ పాటని అలా కన్నుపండుగా చూడటం అందులో బిగ్ బాస్ గ్రేస్ పిక్చరైన్ వాట్ కలర్ఫుల్ గా ఎంత అంటే మెగాస్టార్ గారు చేయడం ఒక్క తీరేదే మెగాస్టార్ గారు మెగా పవర్ స్టార్ గారు ఇద్దరు ఉన్నారు అంటే ఇట్స్ లైక్ డబుల్ మా ఆడియన్స్ కి డబుల్ ఇది లాహే లాహే తప్ప మిగతా అంతా మారుతుంది కదా తీసుకుని వెళ్ళాలి దానికి కూడా మారుతుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ కొత్త కనిపిస్తాయి ఎవ్రీ మీరు విన్నప్పుడు ఒక కొత్త విషయం బయటపడుతుంది అది ఒక పొదలా తయారైంది పూర్తిగా అన్నయ్య సామ్రాజ్యం అది మనకే తెలియదు ఇట్ ఇట్ హ్యాపెన్స్ అంతే ఇట్ హ్యాపెన్స్ అంతే ప్రాసెస్ మనం ఎంజాయ్ చేయాలి అంతే ఆ ప్రాసెస్ని క్రియేటింగ్ ద వండర్ఫుల్ మ్యాజిక్ చాలా ఇట్స్ ప్లెజర్ అండి అంటే ఇవాళ మీ ఇద్దరిని ఇలా కలుసుకుని ఇన్ని విషయాలు ఒక చిన్న పాటలో లేదు లేదు అంటే ఒక ఒక బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ బ్యానర్స్ ఒక రెండు బ్యానర్స్ కలిసి కొటాల శివ గారి దర్శకత్వం ఉన్నారు నదర్ దాని ది మెగాస్టార్ ఒక పెద్ద క్యాన్వాస్ రామ్ చరణ్ గారు చేస్తున్నారు ఇలాంటి ఒక పెద్ద క్యాన్వాస్ తాలూకు ఒక ఆడియో లాంచ్ శ్రీకారం ఫస్ట్ సింగిల్ రిలీజు పాటతో మొదలైంది శ్రీకారం ఇది మాత్రమే ఫస్ట్ ఏ పాట ఫస్ట్ అన్ని చాలా ఉండింది బట్ నేను ఒక అడుగు ముందు కరెక్ట్ గా చెప్పారు సార్ అని డైరెక్ట్ ఇదే కాదు ఈ పాట ద్వారా జరిగినటువంటి ఒక ఏమంటాం ఒక ఒక ప్లాట్ఫామ్ ఏదైతే సెట్టింగ్ ఏదైతే జరిగిందో డెఫినెట్ ఈ ఆల్బమ్ యొక్క ఏమంటాం ఒక స్థాయికి ఆల్బమ్ యొక్క ఆల్బమ్ యొక్క ఏమంటాం ఒక సైజుకి ఇది ఒక చిన్న మచ్చుతునక మంగళకరమైనటువంటి శ్రీకారం అంతే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆచార్య అనే పేరులోనే ఒక వైబ్రేషన్ అనిపిస్తుంది బాగుందో అసలు అది అండ్ ఈ వైబ్రేషన్స్ ఇలాగే పాజిటివ్ ఉంది ఆ టీచర్లోనే ఆచార్య ఆచార్య అవునండి ఎంత బాగుంది అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆచార్య సినిమాలో మరెన్నో పాటలకి వెయిట్ చేస్తున్నాము చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం ఒక థీమ్ సాంగ్ చాలా అద్భుతంగా లేదు అది అది చాలా ఎక్సైటింగ్ అంటే ఈ సినిమా ఒక ఒక పాటనే కాదు నేను అదే అదే కదా ఇందాక నాకు ఒక ఆలోచన ఆయన అలా చేయబట్టి ఇంత గొప్ప పాట వచ్చింది కదా అంతే కదండి సేమ్ లాజిక్ ఎక్స్టెండ్ టు ది ఫిల్మ్ బిగ్గర్ క్యాన్వాస్ ఒక మంచి గొప్ప ఆలోచన శివగారు రాస్తే కథ రాస్తే ఊరికే రాయరు దాని వెనకాల ఒక పాయింట్ ఉంటుంది బలమైన పాయింట్ ఉంటుంది సమాజం పట్ల అక్కర ప్రస్ఫుటం కనబడుతుంది అట్ ది సేమ్ టైం దాన్ని జనాలకు చేరవేర్చే విధానంలో ఒక చిన్న కమర్షియల్ పద్ధతి కాచి వడపోసిన నిష్ణాతులాగా ఉంటుంది సో ఈ సినిమా కమర్షియల్గా అన్ని హంగులు ఉంటాయి పెద్ద కట్అవుట్ మా చిరంజీవి గారు మిగతా అన్ని హంగులు ఉంటాయి కానీ దాని వెనకాల తను చెప్పాల్సిన బలమైన పాయింట్ ఉంది కదా అది చాలా కొత్తగానే ఉంటుంది ధర్మబద్ధంగానే ఉంటుంది పద్ధతిగానే ఉంటుంది ఒక కొత్తదై ఉంటుంది ఒక గొప్పదై ఉంటుంది సో ఎలాగైతే ఒక మంచి ఆలోచనతో గొప్ప పాట వచ్చి వాళ్ళు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో డెఫినెట్గా ఆచార్య అన్న సినిమా బాస్ భాషలో చెప్పాలంటే బాక్సులు బద్రయేసిన బాక్సులు బద్రలే సినిమా బాగా చెప్పారు అండ్ మీరు అన్నట్టుగా కరెక్టే అండి మంచి పాటను అందిస్తే మన ప్రేక్షకులందరూ తప్పకుండా ఆదరించి తల మీద పెట్టుకుంటారు అన్నది నిజం అండ్ అది ప్రూవ్ అయింది కూడా మంచి సాహిత్యం మంచి సంగీతానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యాన్స్కి అండ్ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ అభినందనలు థ్యాంక్ యూ సో మచ్